అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ హిమగిరి హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈ హర్నియాలో కూడా స్టేజెస్ ఏమన్నా ఉంటాయా అని చూసుకున్నట్లయితే, ఈ పిక్చర్లో చూసినట్టు మనకు హర్నియాలో ముఖ్యంగా 3 స్టేజెస్ అని ఉంటాయి. సో స్టేజెస్ గురించి డిస్కస్ చేసుకునే ముందు మనకు అసలు దీంట్లో పిక్చర్లో ఏం కనిపిస్తున్నాయి అని చూసుకున్నట్లయితే, ఇక్కడ పైన కనపడే ఇదే స్కిన్ అనుకుందాము. ఈ స్కిన్కి కింద కనపడే ఇదే చర్మం కింద అందరికీ ఫ్యాట్ ఉంటుంది, అదే ఫ్యాట్ అనుకుందాం. మరి కండరాలు ఏంటి అంటే, ఇక్కడ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నవే మనకు కండరాలు, రైట్? సో ఇప్పుడు హర్నియా అంటే ఏమనుకున్నాము, ఈ కండరాలకి మధ్యలో గ్యాప్ వచ్చి ఆ కండరాల ద్వారా ఈ పేగులు, ఈ ఇంటెస్టైన్స్ అనేవి బయటకు వస్తే దాన్ని హర్నియా అనుకున్నాం. సో ఈ పిక్చర్లో మనకు హర్నియా ఎక్కడుంది అని చూసుకుంటే, దిస్ ఈస్ ద హర్నియా. ఎందుకు అంటే ఈ గ్యాప్ మధ్యలో మీరు చూసినట్లయితే ఇంటెస్టైన్ బ్రౌన్ కలర్లో ఈ కండరాలు అనేవి ఏమీ లేవు. సో ఈ ఏర్పడిన గ్యాప్ నుంచి మనకు ఈ పేగులు బయటకు వస్తే దాన్ని హర్నియా అనుకున్నాం. సో ఫస్ట్ స్టేజ్లో చూసినట్లు ఏమవుతుంది, పైకి చర్మం చూడడానికి సమాంతరంగా ఉంది. ఒకవేళ ఇదే అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్తే ఇలాగ సమాంతరంగా ఉన్న చర్మం పైన కాస్త ఇలాగ కొంచెం ఉబ్బినట్టు వస్తే దీన్ని నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ హర్నియా అనుకుంటాం. ఈ స్టేజ్లో కానీ మనం పైనుంచి ప్రెషర్ పెట్టగానే బయటకు వచ్చిన పేగులు కాస్త లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. లేదా ఈ హర్నియాలో మనకి ఎప్పుడు ఎవరు హర్నియాని ఎప్పుడు గమనిస్తారు అంటే, ఎక్కువసేపు నిల్చున్నప్పుడు కానీ, ఎక్కువసేపు బరువులు ఎత్తినప్పుడు కానీ, లేదా కడుపు పైన ప్రెషర్ పడేలా దగ్గడం కానీ, యూరిన్ పోసేటప్పుడు ముక్కడం కానీ చేసినప్పుడు, అప్పుడు కడుపులో ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి లోపల ఉన్న పేగులు అప్పుడు బయటికి రావాలని చూస్తాయి. అలా బయటకు వచ్చిన పేగులు కాస్త తిరిగి పనుకోగాన లేకపోతే రెస్ట్ తీసుకోగానే బయటకు వచ్చిన పేగులు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే దాన్ని రెడ్యూసబుల్ హర్నియా అంటాం. అంటే రెడ్యూస్ అవుతుంది అంటే పనుకోగానే లోపలికి వెళ్తుంది అంటే దాన్ని రెడ్యూసబుల్ హర్నియా అనుకున్నాం. ఒకవేళ ఇదే కనుక నెక్స్ట్ స్టేజెస్లో చేరినట్లయితే, ఈ పిక్చర్లో చూసినట్లు కండరాలకి మధ్యలో గ్యాప్ అనేది పెరగడం జరిగింది. సో ఈ గ్యాప్ పెరిగి ఈ గ్యాప్లో నుంచి పేగులు ఇంకా బాగా వెళ్ళిపోవడం జరిగింది. ఈ పేగులు బాగా బయటకు వచ్చేసి చాలా నెలల కొద్దీ లేదా సంవత్సరాల కొద్దీ బయట ఈ పేగులు ఉండడం వల్ల పేగులకి చర్మానికి మధ్యలో ఫెవికాల్ బాండింగ్ అనేది వచ్చేసాక, ఈ స్టేజ్ వరకు మనం ఈ 2 స్టేజెస్లో ఏమవుతుంది, పైనుంచి ప్రస్తుతగానే బయటకు వచ్చిన పేగులు కాస్త లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అదే ఈ స్టేజ్లో చూస్తే వన్స్ బయటకు వచ్చేసిన పేగులు మనం ఎంత లోపలికి తొయ్యాలని చూసినా, ప్రెషర్ పెట్టినా కూడా ఈ పేగులు అనేవి లోపలికి వెళ్ళకపోతే దాన్నే ఇర్రెడ్యూసిబుల్ హర్నియా అని అనడం జరుగుతుంది. ఈ 2 స్టేజెస్ని రెడ్యూసిబుల్ అంటాం, దీన్ని ఇర్రెడ్యూసిబుల్ రెడ్యూస్ అవ్వట్లేదు అని అంటాం. ఈ 3 స్టేజెస్లో వచ్చిన పేషెంట్కి మనం లాప్రోస్కోపీ ద్వారా అంటే కోత లేకుండా చిన్న హోల్స్ ద్వారానే సర్జరీ చేయొచ్చు. కానీ అదే పేషెంట్ కనుక ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అని చూసుకుంటే, సేమ్ ఈ పిక్చర్లో చూసినట్టు పేగులు బయటకు వచ్చాయి. ఈ పిక్చర్కి తేడా ఏంటి అని చూసుకుంటే, ఈ పిక్చర్లో పేగులు బయటకు వచ్చినప్పటికీ కూడా ఈ పేగులకి రక్త సరఫరా అనేది మాత్రము ఈ పిక్చర్లో బాగానే ఉంది. కానీ ఇదే సమ్టైమ్స్ ఏమవుతుంది, ఎలాగైతే వేలికి ఉంగరం తొడిగేటప్పుడు ఉంగరం ఎట్లాగైతే టైట్గా బుగించిపోతుందో, అప్పుడప్పుడు మనకి ఈ కండరాల్లో గ్యాప్ ద్వారా బయటకు జారుతున్న పేగులకి కూడా అది టైట్గా బిగించిపోయినట్లయితే, ఆ బిగించుకుపోయిన పేగులకి రక్త సరఫరా అనేది ఉన్నపలంగా ఆగిపోతుంది. ఎలాగంటే ఈ పిక్చర్లో చూసినట్టు, ఈ పిక్చర్లో ఇవన్నీ నార్మల్ పేగులు అనుకుంటే, ఈ పిక్చర్లో ఎట్లాగైతే ఇక్కడ గ్యాప్ అనేది చిన్నదిగా ఉండడం వల్ల ఈ బయటకు వచ్చిన పేగులకి రక్త సరఫరా ఎలాగైతే ఆగిపోయిందో, అలాగే మనకు పేగులు బ్లాక్ అవ్వచ్చు లేదా దానికి కంప్లీట్లీ రక్త సరఫరాను కూడా ఆగిపోవచ్చు. సో జస్ట్ బ్లాక్ వరకు ఉంటే దాన్ని అబ్స్ట్రక్టెడ్ హర్నియా అంటాం. అంటే ఒక పెద్ద పైప్ తీసుకొని ఆ పైప్ని ఎట్లాగైతే అడ్డగించినట్లయితే, ఆ పైప్లో నుంచి సరఫరా అవ్వాల్సినవి సరఫరా కాక పైన పైప్ ఎట్లాగైతే ఓవర్ఫ్లో అవుతుందో, అలాగ కనుక
పేషెంట్కి ఒకవేళ అబ్స్ట్రక్షన్, హర్నియాలో అబ్స్ట్రక్షన్ అడ్డగించినట్లయితే పేగులకి మనకు ఎలా వస్తుంది, పేషెంట్కి కడుపు బాగా ఉబ్బినట్టు అనిపిస్తుంది, వాంతులు అనేవి రావచ్చు, అండ్ మనం తీసుకున్న ఆహారం అనేది కింద వరకు వెళ్ళట్లేదు కాబట్టి అదే పేషెంట్కి మోషన్ అనేది సరిగ్గా రాకుండా కూడా ఇబ్బంది పడవచ్చు. సో పేగులు మాత్రం జస్ట్ అడ్డగించినట్లయితే దాన్ని అబ్స్ట్రక్షన్ హర్నియా అంటాం. అదే పేగులకు కనుక రక్త సరఫరా కూడా ఆగిపోయినట్లయితే దాన్ని స్ట్రాంగులేషన్ హర్నియా అంటాం. మనకు ఈ స్టేజెస్లో కూడా ఏవి కాంప్లికేటెడ్, ఏది కాంప్లికేటెడ్ కాదు అని చూసుకుంటే ఈ రిడ్యూసబుల్ స్టేజ్, ఈ స్టేజ్ కానీ వరకు అయితే పేషెంట్కి ఒకే రోజులో డిశ్చార్జ్ చేయవచ్చు. కానీ అదే పేషెంట్ కనుక అబ్స్ట్రక్టెడ్ స్టేజ్లో కానీ లేదా స్ట్రాంగులేటెడ్ స్టేజ్లోనూ వస్తే మాత్రము చాలా కాంప్లికేట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఈ రెండు అబ్స్ట్రక్షన్ కానీ స్ట్రాంగులేషన్ కానీ డైహార్డ్ ఎమర్జెన్సీస్ అనేవి అవుతాయి. సో వన్స్ పేషెంట్కి అదే అబ్స్ట్రక్షన్లో కానీ స్ట్రాంగులేషన్లో కానీ ఉన్నట్లు నిర్ధారణ అవ్వగానే ఇమ్మీడియట్లీ హాస్పిటల్లో వెళ్ళి సర్జరీ చేయించుకోకపోతే ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హర్నియా ఉన్నవాళ్ళు మనకి ఇబ్బంది ఉందా లేదా అనేది పక్కన పెడితే ఏ స్టేజ్లో ఉన్నవారైనా మనకు కాంప్లికేషన్స్ కాకుండా ముందుగానే ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకు ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలని క్వశ్చన్ చేసినట్లయితే మనకు సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్. ఎందుకు, మనకు హర్నియా అంటే ఏమనుకున్నాం, కండరాల్లో గ్యాప్ ఉంది, సో ఆ గ్యాప్ని మనం క్లోజ్ చేసుకోవాలి అనుకున్నాం. సో ఒకవేళ ఈ పిక్చర్లో చూసినట్టు గ్యాప్ కనుక బాగా చిన్నదిగా ఉంటే దీన్ని క్లోజ్ చేయడం కూడా ఈజీగా అయిపోతుంది, సో రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అదే బాగా ముదిర్చినట్లయితే గ్యాప్ అనేది పెరుగుతుంది కాబట్టి సపోజ్ సేమ్ ఇదే షర్ట్ అనుకుందాం, ఇంత చిన్న హోల్ ఉంటే దీన్ని పట్టుకొని లాగి కుట్టడం అనేది ఈజీగా అయిపోతుంది. అదే ఇదే షర్ట్లో బాగా పెద్ద హోల్ ఉన్నట్లు ఏమవుతుంది, బాగా మనం లాగి బలంగా కండరాలని లాగి కుట్టాల్సిన అవసరం పడవచ్చు. సో ఆ సిచ్యువేషన్ లేకుండా మనకు హర్నియా ఉన్నంత వరకు ఎంత అర్లీగా సర్జరీ చేయించుకుంటే అంత బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మన హిమగిరి హాస్పిటల్స్ గచ్చిబౌలి హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నాయి. సో హర్నియా ట్రీట్మెంట్ కాగా ఒకే రోజులోనే మనకు హాస్పిటల్లో ఉంచి డిశ్చార్జ్ చేయడం అనేది మన హిమగిరి హాస్పిటల్లో చేసి లాప్రోస్కోపిక్ ద్వారా బెస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.